కనికరించు దైవమా శ్వాసగా మారిన నా ప్రాణమా కనికరించు దైవమా శ్వాసగా మారిన నా ప్రాణమా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా ఎదలో అలజడులు కెరటాలై ఎగిసిన కన్నీరు సంద్రమై ఉప్పొంగిన ఎదలో అలజడులు కెరటాలై ఎగిసిన కన్నీరు సంద్రమై ఉప్పొంగిన నీ మీద నమ్మకం నన్ను నడుపుచున్నది ఆశే ముందుకు పొమ్మంటున్నది నీ మీద నమ్మకం నన్ను నడుపుచున్నది ఆశే ముందుకు పొమ్మంటున్నది యేసయ్యా 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 నీ కృప చాలయ్యా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా మనసంతా కల్లోలమై భీతిల్లినా అగాధ లోయలో సంచరించిన మనసంతా కల్లోలమై భీతిల్లినా అగాధ లోయలో సంచరించిన నీ వాక్యమే అభయము ఇచ్చుచున్నది ఆ మాటే ముందుకు నడుపుచున్నది నీ వాక్యమే అభయము ఇచ్చుచున్నది ఆ మాటే ముందుకు నడుపుచున్నది యేసయ్యా 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 నీ కృప చాలయ్యా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా రఘునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, ప్రతిదిన దేవుని కార్యక్రమాలు క్రమం తప్పకుండా వీక్షిస్తుంటున్నా మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుడు అనుగ్రహించిన ఈ దివ్యమైన సమయాన్ని మనమందరము మన ఆత్మీయ అభివృద్ధికి వినియోగించుకుంటున్నామని
దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడగలం కదా. ఈ లాక్డౌన్ సమయంలో అనేకమైన పాఠాలు దేవుడు మనకు నేర్పించి ఉంటున్నాడు. మన ప్రార్థన జీవితం కూడా ఒక మెట్టు పైకి ఎదిగినదని నేను అనుకుంటున్నాను. అనేక మంది మరి చర్చికి వెళ్ళలేని పరిస్థితులలో తమ తమ సంఘాలకు వెళ్ళి వార కూడికలు నియామక కూడికలకు హాజరు కాలేని పరిస్థితులలో ఇగో ఈ టీవీ కార్యక్రమాల ద్వారా అనేక మంది మేలు పొందుతూ ఉంటున్నారు. అందులో మీరు మీ కుటుంబం భాగస్థులైనందుకు దేవునికి వెళ్ళలేని స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. పిల్లరా, పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయని ప్రతిదినం మనం వార్తలు వింటూనే ఉన్నాం. ఇదిగో ఈ ప్రసంగం మీరు వినే సమయానికి ఈ నేటికి ఎంతో భయంకరమైన స్థితులు ప్రపంచం మొత్తంలో జరుగుతూ దగ్గర దగ్గర 28 లక్షల మంది ఈ కరోనా వ్యాధి బారిన పడిన వార్తలు వింటూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపుగా 180,000 మంది చనిపోయి ఉంటున్నారు. ప్రపంచం ఎప్పుడు ఇంత భయంకరమైన స్థితిని చూడలేదని అనేక మంది చరిత్రకారులు, సైంటిస్టు, మేధావులు చెబుతూ ఉంటున్నారు. మన పరిస్థితి ఒక్కొక్కసారి ఆలోచన చేసినప్పుడు మనకు కూడా కొంచెం భయమే. ఎన్ని మాటలు మనము ఒకరికొకరు చెప్పుకున్నా ఏమో ఎక్కడ ఏ సిట్యువేషన్ ఎదురవుతుందో అన్న భయం మనల్ని వెంటాడుతూ ఉంది. పిల్లరా, ఇటువంటి పరిస్థితులలో దేవుని బిడ్డలుగా ఈ భూలోకంలో ఉంటున్న మనం ధైర్యంతో ముందుకు సాగాలి అని ప్రతిదినం దేవుని వాక్యం చేత బోధింపబడుతూ ఉంటున్నాం, హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. ధైర్యంగా ఉండండి ప్రియులారా, దేవుడు మన పక్షంగా నిలిచే దేవుడు, మనల్ని కాచే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనకు కాపుదలనిచ్చే దేవుడు. ఈ కరోనా వైరస్ విజృంభిస్తూ ఉంటున్న, కోరలు చాస్తూ ఉంటున్న, కల్లోలం సృష్టిస్తూ ఉంటున్న, కకావికలం చేస్తూ ఉంటున్న ఈ సమయంలో మనకు కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంది ప్రియులారా. అందుకే కరోనా నేర్పుతున్న కఠోర పాఠాలు అని బైబిల్లో అందుకు అనుకూలమైనవి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించడానికి ఇష్టపడుతూ ఉంటుండగా మనము నేర్చుకుందాం, అలవాటు చేసుకుందాం, జాగ్రత్తగా ముందుకు సాగుదాం. ఈ భూలోకంలో మనం యాత్రికులమే, ఈ భూలోకంలో మనం పరదేశులమే. మన యొక్క టైం పీరియడ్ ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ స్పెసిఫైడ్, అది ఖచ్చితంగా నిర్ణయింపబడినది. ఇందులో ఏమాత్రం తేడా లేదు ప్రియులారా. ఈ వాస్తవ కఠోర సత్యం నీ మనస్సుకు, నీ మెదడుకు, నీ హృదయానికి గోచరం కావాలి, అర్థమవ్వాలి. దేవుడు అనుగ్రహించిన దివ్యమైన జీవితాన్ని ప్రతిదినం మనం ఆనందంగా దేవునిలో గడపాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. దేవుడు తన చేతులతో మనల్ని నిర్మాణం చేశాడు, మనల్ని సృష్టించాడు, మనల్ని తయారు చేశాడు. ఆయనను స్తుతించాలని, ఆయనను మహిమపరచాలని, ఆయన ఘనపరచాలని, ఆయన దగ్గర ఉండాలని, ఆయన చెంత ఉంటూ చింతలేని ప్రజలుగా ఆయన వైపు చూస్తూ వాక్యం చదువుకుంటూ ప్రార్థనలో గడుపుతూ పరిశుద్ధ జీవితాన్ని, నీతిమంతమైన జీవితాన్ని, అదిగో పరలోకం వైపు చూస్తూ మన ప్రియ ప్రభు తిరిగి రాబోతూ ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగిన వారమై, గ్రహించిన వారమై, ఆయనను కలుసుకోవటానికి, ఆయనను ఎదుర్కోవటానికి సిద్ధపడుతూ ముందుకు సాగాలని దేవుడు
కోరుకుంటూ ఉంటున్నాడు. అంతకు మించి ఆయన నీ నుంచి నా నుంచి ఆశించుతున్నది ఏమీ లేదు. కానీ మనం దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారం జీవించక, దేవుడు నియమించిన కట్టడాలనుసారంగా మనము బ్రతకక, దేవుని కట్టడాలు మరచి దేవుని నియమ నిబంధనలు విడిచి కొన్నిసార్లు ఆయన పెట్టిన హద్దులు మీరి దాటి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ కొన్ని కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం, కొన్ని నష్టాలు మనకు మనం ఆపాదించుకుంటున్నాం. మనమే కాదు, మన పిల్లలకు మన తరానికి కూడా కొన్ని శాపాలు మిగులుస్తూ ఉంటున్నాం. పిల్లరా, ఈ నేడు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడటానికి ఉద్దేశించి ఉంటున్నాడు. అటు ఇటు తిరగకండి. బయట పరిస్థితులు ఎలా ఉన్నా నీ లోపల ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి మనము సరిచూసుకుందాం, సరిచేసుకుందాం. దేవుడు నిన్ను నన్ను ఈ భూలోకంలో ఉంచింది, ఆయన ఆయుష్య పోసి ప్రతిదినం నీ ఊపిరిని అదిగో అంతకంతకు ఒక్కొక్క దినాన్ని నీకు అనుగ్రహిస్తూ నీలో జీవాన్ని ఇంకా నింపి ఆయన నిన్ను పెంపారు చేస్తున్నది, నిన్ను పోషిస్తూ ఆయనకు అవసరమైనవన్నీ దయచేస్తూ నిన్ను ఆశీర్వదిస్తున్నది. చాలాసార్లు ఆ మన ఇష్టానుసారంగా బ్రతకటం కోసం కాదు ప్రియులారా, నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం జీవించడానికి కనే కాదు. ఈ సమయంలో కరోనా నేర్పుతున్న పాఠాలలో తొలిపాఠంగా మీరు ప్రతిరోజు టీవీలో చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? ఇదిగో ఈ రకంగా ఉండాలండి, ఇదిగో ఈ రకంగా ఉండాలండి. అందులో మొదటి పాఠం సోషల్ డిస్టెన్సింగ్ అనే పదాన్ని మీరు వింటున్నారు. ఏంటట సోషల్ డిస్టెన్సింగ్ అంటే? సామాజిక దూరం. ఎప్పుడు వినని పదం. ఆ దూరంగా ఉండాలండి. మనిషికి మనిషికి ఏం చేయాలట? ఎడం ఉండాలి, దూరంగా ఉండాలి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఏమవుతుంది? దగ్గరుంటే ఏమవుతుంది? కలుసుంటే ఏమవుతుంది? ఏమవుతుందో, ఏమి అయ్యిందో ఆల్రెడీ పాఠాలు నేర్పించింది కరోనా. ఆత్మీయంగా కూడా మనకు ఒక గొప్ప పాఠం ఇందులో దాగి ఉంది ప్రియులారా. ఒక్కసారి దేవుని లేఖనాలు మనం పరిశీలిద్దాం. మీ దగ్గర మీ ఇంటిలో ఎంతమంది ఉంటున్నారు? అందరినీ అదిగా టీవీ ముందు కూర్చోబెట్టండి, పిలవండి ఒకసారి, కూర్చొని దేవుని మాటలు విందాం. ఈ కాసేపు దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనము దేవుని మాటలు ఆలకిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి కొన్ని మాటలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. తలలు ఉంచుదాం. ఆశ్చర్యకరుడవైన మా గొప్ప దేవ, మమ్మల్ని ఇంకా బ్రతికించి మాలో ఇంకా జీవాన్ని నింపి యేసు క్రీస్తు ప్రభు రక్తధారలలో కడుగబడిన బిడ్డలంగా ఈ లోకంలో తండ్రి మమ్మల్ని మీరు జీవింపజేస్తూ సంరక్షిస్తూ పోషిస్తున్న విధానంకై స్తోత్రాలు. ఇదిగో నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం, మాతో స్పష్టంగా మాట్లాడండి, కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు చాలా తేటగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18 మధ్యలో, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ఎలా ఉండాలట? ప్రత్యేకంగా ఉండాలి, అపవిత్రమైన దానిని ముట్టకుడు అని ప్రభువు చెప్పుచున్నాడు.
దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు మొట్టమొదటిగా ఆదాము హవ్వలకు చాలా జాగ్రత్తగా చాలా తేటగా చాలా సూటిగా చాలా స్పష్టంగా ఒక మాట తెలియజేశాడు. ఏమని? చూడండి 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదని వాటి తినుదినమన నిశ్చయముగా చచ్చదు. దేవుడు ఒక ఆజ్ఞ అనాచి ఆదాము హవ్వలకు స్పష్టంగా తెలియజేశాడు. అమ్మా, అయ్యా, ఇదిగో మీరిద్దరు ఈ తోటలో, ఏదైనా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని నిరభ్యంతరంగా తినండి, కానీ ఈ తోట మధ్యలో ఒక వృక్షం ఉంది, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం, ఆ ఫలాలు మటుకు, ఆ వృక్ష ఫలం మటుకు తినద్దు అన్నాడు. వీరేం చేశారో మనం అందరం ఎరుగుదాము. 3 తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు, ఆ మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదని చెప్పాడని సర్పముతో చెప్పిన తర్వాత సర్పము చెప్పిన మాటలకు ఆమె లొంగిపోయి 6వ వచనం, స్త్రీ, ఆ వృక్షం ఆహారానికి మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండేట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా తినెను. దేవుడు ఏం చెప్పాడంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటించమని చెప్పాడు. మీరు ఆ చెట్టు ఫలాలు తినొద్దు, దాని దగ్గరికి వెళ్ళొద్దు, అసలు దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. మీరేం చేశారు? పాపాన్ని కొని తెచ్చిపెట్టారు. రోమీలకు రాసిన పత్రికలో ఆ మాట మనకు కనపడుతుంది, 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును. మొట్టమొదటిగా మనము దేనికి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి? పాపానికి మనము దూరంగా ఉండాలి. ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనిషిని ద్వారా, అబ్బో ఈనాడు కూడా చూస్తూ ఉంటున్నా, ఎవరో ఊర్లో ఒకళ్ళకి వస్తుంది, ఆ తర్వాత అందరికీ వ్యాపిస్తూ ఉంది, ఇది కూడా పాపము వ్యాపించినట్టుగానే మనము పాపమునకు దూరంగా ఉండాలి పిల్లలు. 2వదిగా మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథంలో ఒక మాట మనందరికీ తెలిసినది, యెహోషువ 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మనందరికీ తెలిసిన లేఖన భాగం. ఇక్కడ జరిగిన సంభవం కూడా మనం ఎరుగుదాము. యెహోషువ 7:1 నుంచి, సపితమైన దాని విషయంలో ఇజ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. ఏం చేశారు? యూదా గోత్రములో జరహముని మనమడు, జబ్ది మనమడు, కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకురణం. 2వది, శాపము జోలికి వెళ్ళకూడదు. మొట్టమొదటిగా ఆ యూ హ్యావ్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్, దేనితో? పాపముతో. 2వదిగా శాపముతో. ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఆకాను శపితమైన దానిలో కొంత తీసుకున్నాడు, తద్వారా ఏం జరిగింది? ఓటమి జరిగింది. ఎంతో బలాఢ్యులు, ఎంతో బలంగా ఉంటున్న ఇజ్రాయేలు వారు, 4వ వచనం, జనుల ఇంచుమించి 3,000 మంది అక్కడ వెళ్ళరు, కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పోయిరి. అందరూ హతమైపోతూ ఉంటున్నారు. అదిగో దేవుడు యెహోషువకు తెలియచేశాడు, అయ్యా ఇగో ఒక్కొక్క జాతిని తీసుకురా, కుటుంబాల చొప్పున తీసుకుని వస్తే. 15వ వచనం చూడండి, శపితమైన వాని ఎవరి యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరిని అగ్ని చేత కాల్చివేయాలన్నవి చెప్పినప్పుడు మనకు కనపడుతూ ఉంటుంది. 20వ వచనం, ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దొరికిపోయాడు ఆకాను, శపితమైన దానిలో తీసుకున్నాడు. దోపుడు సొమ్ములో ఇదిగో ఒక మంచి షీనారు పై వస్త్రము, 200 తులాల వెండి, 50 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుంది. ఇదిగో నా డేరా మధ్య భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకున్నా. ఇదిగో పాత నిబంధన కాలంలో చూస్తూ ఉంటున్నాం, దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకున్నవాడు కాదు. పాపము చేసిన ఆదాము హవ్వలను, అదిగో ఆ ఏదైనా వనం నుంచి నెట్టి వేశాడు, త్రోసి వేశాడు బయటికి.
ఇక ఉండడానికి వారికి అర్హత లేదు. శపితమైనను తీసుకున్న కారణం ఆ కింద మనం చూస్తాం చూడండి. 25 అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచున్నాడు, ఇశ్రాయేలందరిని వాడితో రాళ్లతో కొట్టి చావకొట్టిరి. ఇదిగో వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళని పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. యెహోవా కోపోద్రేకం విడిచిన వాడే మళ్ళీ కన్నద చేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఇలారా పాపానికి మనం దూరంగా ఉండాలి, శపితమైన దానికి దూరంగా ఉండాలి. శాపగ్రస్తమైనవి ఆ వాటి జోలికి మనం వెళ్ళటానికి వీలు లేదు. ఈ కరోనా వైరస్ కూడా కదా శపితంగా లేక తినకూడని అపవిత్రమైన వాటిగా దేవుని గ్రంథంలో చూస్తూ ఉంటున్న వాటి ద్వారా వచ్చినది అని, అవి గబ్బిళం ద్వారా వచ్చింది అని కొంతమంది చెప్పటం మనం వింటూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ పిల్లలాత్మీయ జీవితంలో ఉంటున్న మనం, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో చలామణి అవుతుంటున్న మనం, దేవుని సొత్తుగా పరిశుద్ధ జనంగా పిలువబడుతూ ఉంటున్న మనం, ఆ శపితమైన దాన్ని జోలికి వెళ్ళటానికి వీల్లేదు పిల్లలారా. పాపముతో ఇక మనకు పని లేదు. శాపగ్రస్తమైన వాటి జోలికి చాలాసార్లు మనం వెళ్ళటానికి వీలలేదు. రోమీయులకు రాసిన పత్రిక 12:9 ఒక మంచి మాట మనకు కనపడుతుంది. మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండు. ఆ చెడ్డదానిని మీరు ఏం చేయాలట? అసహించుకోవాలా? చెడ్డదాని జోలికి వెళ్ళకూడదు. మీ ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం, నిండు యవనస్తుడు ఓసేపు అబో పోతిఫరు భార్య ఎంతగానో ప్రేరేపించింది అని అంటాడు. అమ్మో నా దేవుని దృష్టిలో ఇంత ఘోర తప్పిదం చేసి నేను పాపాన్ని ఎలా మూట కట్టుకుంటానని పారిపోయాడు. పిల్లారు ప్రియవనస్తుడా, పాపపు పరిస్థితుల నుంచి పారిపో. చెడ్డది ఏదని కనపడుతూ ఉంటే దానికి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయి. ఆఖరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 4:4 వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఇరుగురా, కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరున వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ మనకు కనపడుతున్న పదం ఏంటది? మొట్టమొదటిగా పాపం, రెండవదిగా శాపం, మూడవది లోకం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను చాలాసార్లు వీఆర్ నాట్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్సింగ్. మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు, మనం దూరం మెయింటైన్ చేయట్లేదు, లోకంలో కలిసిపోతుంటున్నాం. ఈ లోక స్నేహము దేవునితో వైరమట. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటో తెలుసా? యేసు క్రీస్తుకు అంటుకట్టబడి యేసు క్రీస్తు వధువు సంఘముల అగో తీర్చబడుతున్న నీవు, యేసు ప్రభువుతో అదిగో ఆయనతో జత చేయబడిన నీవు, ఆయనను నమ్ముకున్న నీవు, ఆయనను వెంబడిస్తున్న నీవు, ఆయనను వివాహం చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటున్న నీవు, ఆ లోకముతో స్నేహం చేస్తే అది వ్యభిచారముతో పోల్చబడుతున్నది ప్రియులారా. అందుకే అట్టి వారిని వ్యభిచారిణులారా అంటున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమట. ఈ మాటను వింటున్న దేవుని బిడ్డలారు ఎవరైనా ఇంకా ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉంటే ఆ దేవుడినితో మాట్లాడుతూ ఉంటున్నాడు, స్పష్టంగా నీతో తెలియచేస్తూ ఉంటున్నాడు. నీవు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. లోకములో ఉన్నదంతా మూడే మూడు ప్రియులారా, మనందరికీ తెలిసినది ఏంటి? అంతే. మొదటి యోహాన పత్రికల మాట మనకు కనపడుతుంది కదా, చూద్దాం. ఒక మాట చదువుకుందాం చూడండి. 1 యోహాను 2:15 లోకమైన లోకములో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమవాణిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుటంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. నీ నేత్రాలు ఆశిస్తూ ఉంటున్నాయి, నీ శరీరం ఆశిస్తూ ఉంది, అబో జీవపుటంబం, ఇవన్నీ లోక సంబంధమైనవే. ఆ వాటితో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రియులారా దేవుని బిడ్డలకు
అసలు లోకముతో ఏమి సంబంధం? మనం చదువుకున్న లేఖన భాగం ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది. పారిపోవాలి మనం, బయటకు వచ్చేయాలి. హెబ్రీలు 3:12లో మనకు మాట కనపడుతోంది, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనియందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. అవును, కొన్నిసార్లు ఈ దుష్ట హృదయం మనలో ఉండటాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి విడిచిపెడుతున్నాం, దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నాం. ఒక్కోసారి మన మనసుకు తెలిసిపోతుంది, దేవుని సన్నిధిలో కూర్చోలేం, ఆరాధనకి అటెండ్ అవ్వలేం, దేవుణ్ణి బాహాటంగా స్తుతించలేం, ఆరాధించలేం, ఆయన సన్నిధిలో అబ్బో సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. అమ్మాయ పాపముతో దూరంగా ఉందా? శపితమైనవి, శాపగ్రస్తమైనవి, చెడ్డవి శాపముతో దూరంగా ఉందా? అన్నిటికీ మించి ఆ నీ మీద దాడి చేస్తూ ఉంటున్న అపవాది వినియోగించుకుంటున్న ఉపయోగించుకుంటున్న ఈ లోకం లోకముతో దూరంగా ఉందా? లోకములో ఉన్న వాటినైనా మనము ప్రేమించకుండా ఉందాం. కొంతమంది దేవుని సేవలో ఉంటున్నవారు కదా, వారు కూడా ఆ లోకంతో స్నేహం చేసి దేవుణ్ణి దూరం అవుతూ ఉంటున్నారు. అట్టి వ్యక్తి మనకు కనపడదు. తిమోతికి రాసిన 2:4:9 త్వరగా వచ్చటకు ప్రయత్నం చేయము, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేవుని బిడ్డే, పరిచర్యలో ఉన్నవాడే ఇహలోకాన్ని స్నేహించాడట. అదిగో దేవుని బిడ్డల సహవాసాన్ని, దేవుని విడిచి వెళ్ళిపోయాడు. ఎంతమంది ఈనాడు ఇహలోకాన్ని స్నేహించి ఆ వెళ్ళిపోతూ ఉంటున్నారు దేవుణ్ణి విడిచి? అమ్మాయ, కరోనా నేర్పుతున్న కఠోరమైన వాస్తవ పాఠం, నీకు కరోనా అంటకుండా ఉండాలి అంటే, నీ దరి చేరకుండా ఉండాలి అంటే, గవర్నమెంట్ వారు విధించిన పాఠం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయమన్నారు. ఆ ఏం పర్లేదండి నాకేం కాదనంటే, ఆ తర్వాత బాధపడవలసినది నువ్వే. దేవుని వాక్యంలో కూడా అతి అమూల్యమైన పాఠాలు దేవుడు మనకు బోధిస్తూ ఉంటున్నాడు. అమ్మా, యు హ్యావ్ టు మెయింటైన్ డిస్టెన్స్, నువ్వు దూరంగా ఉండాలి. పిల్లారా, పాపముతో దూరంగా ఉందా? ఆదాము హవ్వలు మన ముందు కనపడుతూ ఉంటున్నారు. శాపముతో దూరంగా ఉందా? ఆకానుకు ఏం జరిగిందో మనకు పాఠం. లోకముతో దూరంగా ఉందా? ఇహలోకాన్ని స్నేహించి దేవుని సన్నిధిని విడిచిపెట్టిన దేమ మనకు ఒక పాఠంగా కనపడుతూ ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ ఒక్క మాట మరలా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2:14 అయ్యా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగుతో చీకటికి ఏమి పొత్తు? నిన్ను దేవుడు వెలుగుగా చేశాడు, నీకు చీకటితో ఏమి సంబంధం? మరలా చీకటిలోకి వెళ్తావా? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకే దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, మీరుగా వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకుడి. దేవుడు నీవు పరిశుద్ధుడుగా పవిత్రుడుగా నీతిమంతుడుగా ఈ లోక బారిన పడకుండా, పాపపు బారిన పడకుండా, అదిగో శాపాన్ని కొని తెచ్చుకోకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడునుగాక, భద్రపరచునుగాక. తల వంచుదా. ఆశ్చర్యకరుడవైన గొప్ప దేవ, మీరు అందించిన అమూల్యమైన పాఠాలకై సత్యాలకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మీ మాటలు ఎంతైనా సత్యములు, మీ మాటలు ఎంతైనా అయ్యా తండ్రి న్యాయం, అయ్యా మీ మాటలు ఎంతైనా విలువ కలిగినవి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ తను తాను పరీక్ష చేసుకొని ఇదిగో తండ్రి పాపము నుంచి, శాపము నుంచి, లోకము నుంచి దూరంగా ఉండి తండ్రి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇదిగో నీ చేత బడా నమ్మకమైన మంచి దాసులు అని అనిపించుకున్నట్లుగా వారిని తీర్చిదిద్దమని, విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని మీరే సంరక్షించి పోషించి ముందుకు తీసుకుని వెళ్ళమని, ఈ పరిచరణ కూడా మీరే బలపరచమని ఏసునామను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్.
ప్రియులారా, ఈ కార్యక్రమం ప్రతిదినం వీక్షించండి. ఈ వారమంతా కూడా కొన్ని అమూల్యమైన సత్యాలు దేవుడు మనకు నేర్పించాలని ఇష్టపడుతూ ఉంచుండగా, మీరు కుటుంబంతో ఒక సమయానికి చేరి వచ్చి దైవదేవుడు పొందవలనేది ప్రభు పేరట మనవి చేస్తుంటుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.